మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7022950053. రేపు ఆదివారం దశమి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. అయితే ఈరోజు రాత్రి పడుకునే ముందు తలదిండు కింద ఇది ఒక్కటి పెట్టుకొని పడుకుంటే వారికి ఉండే దోషాలన్నీ తొలగిపోయి విపరీత ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఎంత కష్టపడినా దానికి తగిన ప్రతిఫలం లభించట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. కుటుంబంలో అందరూ కష్టపడతారు, కానీ ఆ కష్టానికి తగిన ఫలితం రాదు. పగలనక రాత్రనక ఎంత కష్టపడినా సరే చేతిలోనికి ధనం అనేది రాదు. వచ్చినా సరే ఆ ధనం ఒక్కరోజులోనే ఖర్చయిపోతుంది. అసలు చేతిలో ధనం లేదని అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చే మార్గం తెలియక ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఇలా చాలామంది ధనం విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకరు ధనం రావట్లేదని, ఇంకొకరు వచ్చిన ధనం చేతిలో నిలవట్లేదని, మరొకరు అప్పులు ఉన్నాయని, ఈ విధంగా ఒక్కో మనిషికి ఒక్కో రకంగా ఏదో ఒక ధన సమస్య అయితే ఉంటుంది. ఇలా మీకు ఎలాంటి ధన సమస్య ఉన్నా సరే రేపు ఆదివారం నాడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా మీ సమస్యల నుండి బయటపడతారు. మరి ఏం చేయాలో చూద్దాం. ఆదివారం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయాలి. ముందుగా ఒక మట్టి ప్రమ్మిదను తీసుకోండి. ఆ ప్రమ్మిదలో ఆవు నెయ్యిని వేసి ఎర్రటి ఒత్తులు 7 వేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని కూడా పూజామందిరంలో అమ్మవారి ఫోటో ముందు వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత జాపత్రి, 4 లవంగాలను ఆ దీపం పక్కన పెట్టండి. మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని చెప్పి మీ కోరికను విన్నవించుకోండి. ఒక 10 నిమిషాల పాటు లవంగాలను, జాపత్రిని దీపం పక్కన ఉంచండి. ఆ తర్వాత వాటిని తీసి ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో, అంటే ఇంట్లో ధనం సంపాదించే యజమాని చుట్టూ సవ్యదిశలో 7 సార్లు తిప్పండి. అలాగే ఇంటి యజమాని ఈ లవంగాలను, జాపత్రిని తల కింద పెట్టుకుని పడుకోమని చెప్పండి. ఇంటి యజమాని తనకు తానుగా అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు, లేదా వేరే వారైనా సరే యజమాని కోసం ఈ పరిహారం చేయవచ్చు. ఎవరు చేసినా సరే ఇంటి యజమాని లవంగాలను, జాపత్రిని తల కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఆదివారం రోజు రాత్రి ఇలా చేయండి. మరునాడు అనగా సోమవారం నాడు ఉదయం ఈ లవంగాలను, జాపత్రిని తలదిండు కింద నుండి తీసి ఇంటి లోపల కాకుండా బయట స్థలంలో కాల్చేయండి. ఇలా కాల్చేస్తే మీకు ఉన్న సమస్యలు కూడా వాటితోనే కాలిపోతాయని పెద్దలు అంటూ ఉన్నారు. ఎవరైనా సరే, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నా వారైనా సరే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారం చేశారంటే మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు తొలగిపోతాయి. కానీ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఇంటి యజమాని మాత్రమే జాపత్రిని, లవంగాలను తల కింద పెట్టుకుని నిద్రపోవాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆదివారం నాడు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా ధనానికి లోటు లేకుండా కుటుంబంతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.